హాయ్ తెలుగు మిత్రులందరికీ కనువు పండుగ శుభాకాంక్షలు. ఇదంతా చాలా పెద్ద సెలబ్రేషన్ టైం కదా, గ్రేట్ టైం టు సెలబ్రేట్. ఎస్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్ నో మ్యాటర్ వాట్. అయితే ఏంటంటే మన పరిధులు మన ఇవి అన్నీ చూసుకుని మనం మనకున్నటువంటి వ్యాపకాలు పన్నులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూసుకుని చేయాల్సి వస్తుంది. అంతేగాని పని మానుకొని అట్లా ఏం చేయలేము కదా. తర్వాత ఈరోజు మార్కెట్ గురించి అయితే రెండు ముక్కలు చెప్పి కొంచెం షేర్ల గురించి చాలా షేర్లు రాశాను. అన్నీ చేయగా చెప్పగలను, లేకపోతే కొన్ని చెప్పగలను, కొన్ని చెప్తాను, తర్వాత మిగతా వాటి గురించి చెప్తాను. ఏమేమి డిస్కస్ చేద్దామని, DHFL, ఎస్ బ్యాంకు, GMDC, ఫ్యూచర్ రిటైలు, జైన్ ఇరిగేషను, దీపక్ ఫెర్టిలైజర్స్, ఈకేసి, ఎవరెస్ట్ కాంటో సిలిండర్సు, MGL, ఇంకా అట్లా అనమాట. ఇంకా FSL కావాలంటే అది కూడా రాస్తానులేండి. ఇట్లా చాలా షేర్లు ఉన్నాయి కదా, చాలా షేర్లు చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేస్తుండేవాళ్ళం. ఈరోజు కొద్దిగా రివ్యూలాగా, అన్నీ కాకపోతే కొన్ని ఫాస్ట్గా ముగించడానికి. పాయింట్ నెంబర్ 1, మార్కెట్టు పీక్లో ఉంది, అక్కడి నుంచి దిగిరా అని అంటున్నది. అయితే బేర్సు వీక్గా ఉన్నారు, కష్టపడుతున్నారు కిందకి లాగాలని, అది అవ్వటం లేదు. అయితే ట్రేడ్ వార్ అగ్రిమెంట్ అయిపోయిందా? అయిపోయిందండి. మరి మార్కెట్ ఏంటి, ఒక 200 పాయింట్లు పెరగలేదే. ట్రేడ్ వారు రోజు ట్రేడ్ వార్ గురించి మాట్లాడుకుంటూ ఇప్పటి వరకు పెరిగింది ఏంటి, ట్రేడ్ వార్ పేరు మీదే పెరిగింది చాలా వరకు. ఇంకెంత పెరుగుతుంది? ఎప్పుడైనా ఒక విషయం కంటిన్యూస్గా దాని మీదే మార్కెట్ నడదు, ఒక స్టేజ్కి డిస్కౌంట్ చేసి పారేస్తారు ఆ ఫ్యాక్టర్ని. ట్రేడ్ వార్ ఇప్పుడు డిస్కౌంట్ అయిపోయింది. ఎట్ ది మోస్ట్ ఏంటంటే ట్రేడ్ వార్ బిడ్స్ కొడితే, లేకపోతే ట్రేడ్ వార్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, అదే ట్రేడ్ వార్కి సంబంధించి అగ్రిమెంట్లోనూ ప్రాబ్లమ్స్ వస్తే, మళ్ళీ ఎక్కడన్నా బిడ్స్ కొడితే మళ్ళీ పడేస్తారు తప్ప. ట్రేడ్ వార్ అగ్రిమెంట్ అయిపోయింది, ట్రేడ్ వారు ముగిసింది కాబట్టి ఇక్కడి నుంచి పెరుగుతుందని అనుకోకండి. ఇది అర్థం చేసుకోవాల్సింది రిటైల్ ఇన్వెస్టర్లు అర్థం చేసుకోవాల్సింది. ట్రేడ్ వార్ మీదే ఇప్పుడు పెరిగింది. ట్రేడ్ వారు అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది అనుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఇంకేమిటి, పెరగడానికి అయిపోయింది, అప్పుడు ఆల్రెడీ పెరిగిపోయింది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కేంతవరకే ఉత్కంఠ, తీరా ఎక్కేసిన తర్వాత ఇంకా అయిపోయింది, ఫినిష్, ఇంకేముంది, జాబ్ ఈజ్ ఓవర్, ఇంకా ఉత్కంఠ ఏముండదు అక్కడ. సో ట్రేడ్ వార్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ కాబట్టి దాని మీద ఏమి మార్కెట్ పెరగటం పెరగటం ఉండదు, ఏమైనా ప్రాబ్లం వస్తే తగ్గుతుంది తప్ప. తర్వాత డాలరు రీజనబుల్గా చాలా తక్కువ రేట్లో ఉంది, బిలో 71, గుడ్ న్యూస్. అయితే క్రూడ్ కూడా 65-70 బ్యారెల్స్ మధ్యలో ఉంది. అయితే మళ్ళీ ఈరోజు కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టుంది, పెద్దగా పెరగకపోవచ్చు. డాలరు క్రూడు కంట్రోల్లో ఉంటే మార్కెట్కి పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు, సడన్గా పడిపోయే అంత సిచ్యువేషన్ ఉండదు. అయితే మార్కెట్లో చిన్న కరెక్షన్ అనాలా, ప్రాఫిట్ బుకింగ్ అనాలా, ఓవర్ డ్యూ. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇప్పుడేమో ఇమీడియట్గా ఏమీ ఎక్కడా కనిపించడం లేదు అలాంటి సూచనలు. చెప్పి వస్తుంది, రాదనుకోండి, ఎప్పుడైనా ఏదైనా వస్తే చెప్పబెట్టకుండానే వస్తుంది. అయితే బడ్జెట్ త్వరలో రాబోతున్నది కదా, 1 ఫిబ్రవరి, అంటే ప్రీ, అంటే ఒక వారం ముందు ఖచ్చితంగా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావాలి. అట్లా అని చెప్పి ఊరికే తగ్గిపోతుందని ఏం కాదు, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందంటే 100-200 పాయింట్లు వేసుకోండి, కొంచెం కరెక్షన్ రావచ్చు. అది అగైన్ అన్ ఆపర్చునిటీ టు బై క్వాలిటీ స్టాక్స్. తర్వాత బడ్జెట్ తర్వాత ఏమవుతుందో తెలియదు, అప్పుడు మాట్లాడతాను లేండి బడ్జెట్ గురించి ఇప్పటి నుంచి. ఎందుకని ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే, నిఫ్టీ ఫిఫ్టీ ఏం పెరిగింది, 12,000 తర్వాత 12,300, 12,350, 12,400 కూడా టచ్ అయింది రెండు ఫ్యూచర్స్లో నిన్న. ఇప్పుడు ఈ 12,400 దగ్గర చాలా ఇది జరిగింది, పైకి కిందకి. ఇంతకీ ఎక్కడ 12,000 నుంచి ఆ 400 పాయింట్లే కదా, ఇంకా 400 టచ్ అవ్వలేదు, 12,350 దగ్గర ఎక్కడే కదా ఉన్నాం. ఈ 350 పాయింట్లో ఒరిగింది ఏం లేదండి, ట్రూబీ
టు బి ట్రూ స్పెసిఫిక్గా చెప్పాలంటే. బట్ ఏమిటి జరిగిందంటే ఈ మధ్యకాలంలో నవంబర్ నుంచి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మెల్లిమెల్లిగా అందుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు రికార్డ్ ఏంటంటే లేటెస్ట్ లాస్ట్ 7-8 to 10 సెషన్స్ లగాతార్ కంటిన్యూస్గా మిడ్ క్యాప్ పెరుగుతూనే వచ్చిందట. అంటే ఇవాళ దిస్ ఇస్ ఎ మిడ్ క్యాప్ డే అలా చెప్పొచ్చు మనం. అది మిడ్ క్యాప్ ఎంత ఉందంటే ఆల్ టైమ్ హై అంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ 18 మంత్స్ 1.5 ఇయర్స్లో 17,985 అంటే 18,000 వచ్చేసిందండి దగ్గర మిడ్ క్యాప్. అది గుడ్ న్యూస్. తర్వాత మిడ్ క్యాప్ అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం కదా. మిడిల్ క్లాస్ అంటే ఫైనాన్షియల్గా అని కాదు, అంటే పెద్ద ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కాదు, అలా అని చెప్పి ఏమీ తెలియని వాళ్ళు అని కాదు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది మిడ్ క్యాపే. ఏమీ తెలియని వాళ్ళు ఎక్కువ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది ఎంత ప్రమాదకరమైన వస్తువు అంటే ఏమీ తెలియని వాళ్ళు ఉంటారులేండి. మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఏమీ తెలియని వాళ్ళు కొట్టిపారే వేసి పారేసే అటో ఇటో తేల్చేద్దాం అన్నట్టు. అప్పుడు ఏమీ తెలియని వాళ్ళు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయటం ఎలా ఉంటుందంటే కొత్త డ్రైవర్కి, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాడికి కొత్త కార్ ఇవ్వటం తోలవయ్యా అని అట్లా ఉంటుంది. పాత డ్రైవర్కి కొత్త కార్ ఇస్తే పర్వాలేదు ఉంటుంది, కొత్త డ్రైవరు కొత్త కార్ అయితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అంటే నేను దయచేసి ఎవరు అపార్థం చేసుకోకండి, నేను ఎవరిని పర్టికులర్గా ఏం అంటాం లేదు, నాకెవరు తెలియదు. అంటే జనరల్గా నేను చూస్తున్న ట్రెండ్ దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ కనుమ పండుగ సందర్భంగా స్మాల్ క్యాప్ విషయంలో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి చెప్తానండి, ఒకటి రెండు వీడియోల్లో స్మాల్ క్యాప్లు ఎంతెంత పెరిగిపోయినాయో. ఒక్కొక్కటి 50%, 40%, 80%, 100% పెరిగిపోయింది ఒక నెలలో. నెలలో 50%, 40%, 80% పెరిగిపోవటం అంటే అది వింత కదండి, డబుల్ అయిపోవటం. అట్లా ఎందుకు జరుగుతుంది అంటే అంతే, పోయినా అలాగే పోతాయి కదా. అందుకని సీనియరు కొద్ది బాగా తెలిసిన వ్యక్తి మాత్రమే స్మాల్ క్యాప్లో జోలికి వెళ్ళాలి. అది కూడా సీనియర్ కూడా స్మాల్ పర్సంటేజ్ మాత్రమే పెట్టి కూర్చోవాలి. ఇండివిజువల్ స్టాక్స్లో ఎక్కువ అమౌంట్లు పెట్టకూడదు. సరే, అది డిబేట్ అవ్వద్దు. సో దిస్ ఎ గుడ్ టైం ఫర్ మిడ్ క్యాప్. అండ్ ఇంకా పెరుగుతాయండి, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు కొనుక్కోవచ్చు అండి అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ అండి, ఇప్పటికీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు వచ్చింది ఏంటి, చిన్న రికవరీ వచ్చింది, ఇక్కడి నుంచి గ్రోత్ వస్తుంది కదా. అయితే మీరు కొనుక్కోవచ్చు, కానీ మీ పర్స్పెక్టివ్ లాంగ్ టర్మ్ అయితే పర్వాలేదు. ఇదేంటి నేను కొన్నాను, నేను జిఎండిసి 65 కొంటే ఇప్పుడు 62 వచ్చింది, 61 వచ్చింది, ఇంకా పోద్దా, తగ్గిపోద్దా, 30 అయిపోద్దా మళ్ళీ అని ఆలోచించే విధానం, ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు చేయకూడదు. కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే కొనుక్కుంటూ ఉండండి. లేదండి, లాంగ్ టర్మ్ పర్వాలేదు, రూపాయి అటు ఇటు లాంగ్ టర్మ్ అన్నప్పుడు రూపాయి అటు ఇటు కొని పక్కన పడేస్తాం, ఏమవుతుందో చూద్దాం, ఏమవుతుందిలేండి అనుకున్న వాళ్ళకి ఏం కాదు. అది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు. చూసుకోండి సెలెక్టివ్గా, మిడ్ క్యాప్లో కొంచెం స్ట్రాంగ్ ఫండమెంటల్స్ చూసుకుని కొనుక్కోండి. లేదు ఎప్పుడన్నా మార్కెట్ 50 పాయింట్లు 100 పాయింట్లు తగ్గుతుంది కదా, అలాంటప్పుడు ఇది కూడా తగ్గుతుందేమో చూడండి, అప్పుడు కొనుక్కోండి. చూడండి, కంగారుగా కొనుక్కోకర్లేదు. అయితే బడ్జెట్ తర్వాత ఏమవుతుందంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, 50-50 ఛాన్సెస్. ఎప్పుడు కూడా బడ్జెట్ తర్వాత ఇంకా పెరగచ్చు, పెరగటం మొదలుపెట్టి ఇంకా పెరగచ్చు, బడ్జెట్ తర్వాత తగ్గటం మొదలవచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్న ఇండికేషన్స్ ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్తోనే పెరుగుతున్నది మార్కెట్. కానీ బడ్జెట్ తర్వాత, బడ్జెట్ ఆశాజనకంగా చాలా ఎంకరేజింగ్గా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉంటుందనేది హై ఎక్స్పెక్టేషన్స్. ముఖ్యంగా ఎల్టీసీజీ ఒకటి ఉంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, దాని విషయంలో ఏదైనా కొంచెం వెసులుబాటు కల్పిస్తే ఏమంటున్నారు, 1 ఇయర్ దాటితే ఈ దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అట్రాక్ట్ అవుతుంది, పే చేయండి అంటున్నారు కదా. మరి దాన్ని 2 ఇయర్స్ అంటున్నారు, ఏదో రకరకాలుగా చెప్తున్నారు. అది ఎలా ఉంటుందో చూడాలి, మనం ఊరికే గెస్ చేయటం ఎందుకులేండి అవన్నీ ముందుగా. కానీ అందులో పండగ పూట అవన్నీ వేస్ట్. అయితే మార్కెట్ కొంచెం పైకి వెళ్ళటానికేమో
సరైన ఇది కనిపించడం లేదు. తర్వాత ఏమో కిందకి రావాలంటే కిందకి లాగుదామని చూస్తుంటే రానివ్వటం లేదు. ఇంకా ఆశాజనకంగా బుల్స్ పట్టుకొని కూర్చుందన్నారు. తర్వాత రేపో ఎల్లుండో మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ కదా, రిజల్ట్ రాబోతున్నది. దెన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? జనరల్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రిలయన్స్ వారు రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ ఇస్తారని, తర్వాత పెద్ద ఐపీఓ కూడా ప్లాన్ చేస్తున్నారని రూమర్స్ ఉన్నాయి కదా. పెద్ద ఐపీఓ ప్లాన్ చేసేవారు రిజల్ట్ బ్యాడ్ రిజల్ట్ ఎందుకు ఇస్తారు, యావరేజ్ రిజల్ట్ కూడా ఎందుకు ఇస్తారు, అబవ్ యావరేజ్ రిజల్టే ఇస్తారు. అది జనరల్ ఎక్స్పెక్టేషను. లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్. అంటే ఆ రిలయన్స్ రిజల్ట్ ఏదైనా ఒక 50 పాయింట్లు 40 పాయింట్లు పైకి తీసుకెళ్తుందా అంటే ఆ పాజిబిలిటీ కూడా ఉంది. అది కూడా చెక్ చేసుకోవాలి మనం. కాబట్టి 12,500కి టువార్డ్స్ 12,500 ఇట్ ఈస్ మార్చింగ్. దట్ ఈస్ ట్రూ. అయితే ఈలోగా కొంచెం చిన్న కరెక్షన్ వచ్చి పైకి వెళ్తుందా లేకపోతే సజావుగా వెళ్ళిపోతుందా అనేది ఇంకా 100-150 పాయింట్ల దూరంలో ఉన్నాం. చూద్దాము, లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్ అండి. తర్వాత ఇండివిజువల్ షేర్స్ కంపెనీల గురించి కొంచెం జస్ట్ డిస్కస్ చేస్తున్నాను. అంటే నేను డిస్కస్ చేసేది ఫైనల్ ఏం కాదు, మీరు యూజ్ యువర్ ఓన్ డిస్క్రెషన్. అంతేగాని నేను చెప్పాను కాబట్టి నేను చెప్పింది ఏదో దీనిలా భావించి గీత గోవిందం లేకపోతే గీత గోవిందం అట్లా భావించి మీరేమీ యాక్షన్ తీసుకోనక్కర్లేదు. యూజ్ యువర్ ఓన్ స్కిల్ ఆర్ టేక్ స్పెషలిస్ట్ అడ్వైస్. జస్ట్ ఊరికే నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. డిహెచ్ఎఫ్ఎల్ వరకు సంబంధించి ఏంటి జరిగిందంటే, ఇది సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ అంటాం కదా, అలాగే వెళ్ళిపోయింది, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళిపోయినా వీళ్ళు చేస్తున్న బిజినెస్ రిటైల్ బిజినెస్, రిటైల్ ఫైనాన్సింగ్ బిజినెస్, తర్వాత అది ఇది రకరకాల డివిజన్స్ ఉన్నాయి, చాలా పెద్దగా చేశారు కదా. ఈ డివిజన్ నేను కొనుక్కుంటాను అంటే సంతలో ఏదో అమ్మేస్తున్నారు, దాన్ని ఏమంటారు డిస్ట్రెస్ సేల్ అంటారా లేకపోతే షాప్ క్లోజర్ సేల్ అంటారా. మేము షాప్ మూసేస్తున్నాం, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా, షాప్ మూసేస్తున్నామండి, సేల్ వచ్చేయండి, సేల్ పెట్టేసాం డిస్కౌంట్కి దొరుకుతాయని చెప్తారు కదా. అట్లా ఆ విధంగా ఇప్పుడు ఎట్లా అంటే ఆక్షన్లోకి వచ్చేసినట్టుగా, ఇది 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 నేను కొనుక్కుంటాను, ఇది నేను కొనుక్కుంటాను, ఎంతకు వస్తుంది, చౌకగా వస్తే తీసుకుంటాను అన్నట్టు ఎంతకో కొంతకి ఇచ్చేస్తారు కదా. వేలంపాటు పాడేస్తున్నారు వాళ్ళ ఆస్తులన్నీ వేలంపాటలో అమ్మేస్తారంటారు కదా. ఈ ఆస్తులను వేలంపాటలో పడేస్తే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాడుకుంటారు కదా, కొనుక్కుంటారు కదా, చౌకగా దొరికితేనే తీసుకుంటారు లేకపోతే ఎవరికి కావాలి అంటారు కదా. అట్లాంటి పొజిషన్లో ఉంది ఇప్పుడు. కాబట్టి ఈ డివిజన్ నేను తీసుకుంటాను, ఈ డివిజన్ నేను తీసుకుంటాను అనే విధంగా ఆలోచిస్తున్నారు చాలామంది. వాళ్ళ డివిజన్స్ తీసుకుని ఇచ్చే డబ్బులు మీకు నేను కంపెనీస్ యాక్ట్ గురించో లేకపోతే కామర్స్ గురించో ఇక్కడేమీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఎందుకంటే అట్లా చేయాలంటే ఇవో డిహెచ్ఎఫ్ఎల్కి ఒక క్లాసు సరిపోతుంది. సెక్యూర్డ్ క్రెడిటార్స్కి తర్వాత ఎంప్లాయీ శాలరీస్ గవర్నమెంట్ డ్యూస్ ఇవన్నీ కట్టేసిన తర్వాత, తర్వాత అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి అందరికీ ఇచ్చేసిన తర్వాత మిగిలితే ఈక్విటీ హోల్డర్స్కి మీకు నాకు వస్తాయి మనకున్న షేర్లకి. మరి ఎవరో బిజినెస్ యాజ్ ఎ హోల్ తీసుకుని ఇగో వీళ్ళకి తీసుకుని ఇదిగో ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఈ షేర్లు ఇస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కంప్యూటర్స్ని తీసుకొని మహీంద్రా వాళ్ళు ఏవో మీకు దీని నిమిత్తం మీకు ఇన్ని షేర్లు ఇస్తాం, మీ ఇన్ని షేర్లకి ఇన్ని షేర్లు ఇస్తాం అనేది వచ్చారు కదా. అట్లా అయితే షేర్లు వస్తాయి, లేకపోతే ఏమవుతుంది, ఇది కొంచెం పజిలింగ్ ఏమవుతుందో. ఏ రోజుకి ఆ రోజు వచ్చే డెవలప్మెంట్స్ని బేస్ చేసుకుని పడేయటం, తగ్గించడం తగ్గించడం పెంచడం చేస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే బ్రోకర్స్ చేతిలో ఉంది, ఆపరేటర్స్ చేతిలో ఉంది ఇది. కాబట్టి ఈ ఆపరేటర్స్ చేతిలో ఉండగా ఇప్పుడు మనం కొనాలో అమ్మాలో అర్థం కాదు. ఇప్పుడు చౌకగా ఉంది కదండి, ఇప్పుడు కొంటే ఏమైనా పెరుగుతుందా, ఏమైనా ఒక 50,000 లక్షలు పెడతాను ఏమన్నా ఒక 10,000 20,000 వస్తుందా, 10-20% 50% పెరుగుతుందా, అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. ఫ్రెష్గా కొనుక్కోవటానికి మాత్రం ఇది పనికిరాదు అని నా అభిప్రాయం. ఎవరి దగ్గరైనా ఆల్రెడీ ఉంటే గుండె దెటవ్ చేసుకుని బిగపట్టుకుని కూర్చోవటం నా దగ్గర ఉన్నాయి.
కొట్టుపారేసాం అనుకోండి 40-50లో ఏదో ఏ కాస్త ఇంకా ఉన్నాయి ఊరికే రెసిడ్యువల్ అయితే అవుద్ది లేకపోతే పోద్ది స్టాక్ మార్కెట్లో ఇది కావాలి ఆ తెగింపు కావాలా ఇది పోతుందా లక్ష రూపాయలు పెట్టాను పోతున్నదా ఇవాళ ఎవరో మా మిత్రులు ఒక ఆయన ఫోన్ చేసి సింటెక్స్ ఆ సింటెక్స్లో మొత్తం 2 లక్షల చిల్లర ఉందంట ఇన్వెస్ట్మెంట్ ఇంకా వస్తుంది అని చూస్తే ఏంటి ఇప్పుడు మరీ 75 పైసలు ఏం చేయమంటారు అన్నాడు ఏం చేయమంటారంటే అంతే ఇప్పుడు ఇప్పుడు చేసేది ఏం లేదు ఇప్పుడు ఒక స్టేజ్లో అమ్ముదామని ట్రై చేశామంటే అది అమ్ముడు కూడా అవ్వలేదంట ఏం చేసేది లేదు ఇంకా ఆ 2 లక్షలు పోయినట్టే అంటే ఎక్కువ హై నెట్వర్క్ ఉన్న వ్యక్తి కాబట్టి ఓకే ఒక దాంట్లో పోతే ఇంకో దాంట్లో వస్తుంది అమ్మో 2 లక్షలు పోయింది తా ఎందుకు పోయింది 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 అని పట్టు కూర్చుంటే ఏం రాదు రాదు సో అది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ధైర్యం ఉండాలి ఆ ధైర్యం లేనప్పుడు ఈక్విటీల్లో దిగకూడదు కొన్ని పోతాయి దానికి మనం ప్రిపేర్ అవ్వాలి పోయే పోగా ఉన్నాయి ఉంటాయి ఆ ఉన్నాయి బాగా డబ్బులు తెచ్చి పెడతాయండి మీకు పేషెన్స్ ఉంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఆయన యాక్చువల్గా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్లో డబ్బులు సంపాదించిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా వదిలేస్తే పెరిగిపోయినాయి ఆయనే చెప్పారు నా దగ్గర 2000 షేర్లు ఎన్ని డబ్బులు అవుతాయండి మహానగర్ గ్యాస్ అయిపోయి ఉండండి 2000 ఇవాళ 1100 ఉందనుకుందాం 22 లాక్ ఎంత అండి 22 లాక్సా ఎంతండి 22 లాక్స్ ఉన్నాయంట 2000 షేర్లో 200 షేర్లో చెప్పాడు ఆయన పోనీ 200 అనుకుందాం 2,20,000 200 అనుకుందాంలేండి ఇంకెక్కువే ఉన్నట్టున్నాయి బట్ 200 అనుకుందాం మహానగర్ గ్యాస్ అండి నేను అలా పెట్టేసి ఉంచానండి పర్వాలేదండి 800 ఆ రేంజ్ పడింది నాకు 780-800 రేంజ్లోనే పడింది అంటే లోనే కొన్నాడు ఆయన మధ్యలో తగ్గినప్పుడు యావరేజ్ చేశాడు అట్లాగే ధైర్యంగా మొండిగా చూసారా మహానగర్ గ్యాసు అసలు సంవత్సరంన్నర పాటు చాలా బాధ పెట్టింది జనాల్ని కొంతమంది అయితే ఎగ్జిట్ కూడా అయిపోయారు మనం ఎంత చెప్పినా వినరు కదా మనం గట్టిగా ఉంచుందని మనం ఎందుకు చెప్తాం సరే మీ ఇష్టం అంటాం అంతే కదా అందులో మరి 200 షేర్లైనా వేసుకున్నా కానీ 800ది 1100 చిల్లర 1150 దగ్గర అయింది కదా ఇంకా ఉన్నాయండి ఉంచానండి అన్నాడు అంటే అందులో ఎంత వచ్చినట్టు 300 వేసుకోండి డిఫరెన్సు 300 × 2 60,000 70,000 వచ్చింది అంటే ప్రాఫిట్ బుక్ చేయలేదులేండి 70,000 ఒక స్క్రిప్ట్లో రాలా అలా ఇంకా ఉండుంటాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెరిగాయి కదా అవి చాలా చాలా గట్టిగా వచ్చి ఉంటాయి లక్షల్లో వచ్చేసి ఉంటాయి ఇంకా ప్రాఫిట్ బుక్ చేయట్లేదు అది వేరే సంగతి సో ఇది గేము అర్థం చేసుకోండి DHFL అంతే కొన్ని పోతాయి కదా అలా పోయే వాటిలో ఇదొకటి మన అదృష్టం అనమాట మనం అందులోకి వెళ్ళాము అలా జరిగిందని కాబట్టి ఆల్రెడీ హోల్డ్ చేసిన వాళ్ళు హోల్డ్ చేసి ఉంచుకోండి చేసేది ఏం లేదు వచ్చిన కాడికి వస్తుంది లేకపోతే పోతుంది ప్రిపేర్ అవటమే లేకపోతే ఎందుకంటే నాకు అంత బాధ పోతే పోయింది 13, 14, 15, 16 కొట్టుపారేస్తానంటే 16 రూపాయలకి అమ్మేసుకోండి అది మీ ఇష్టం తర్వాత ఎస్ బ్యాంకు రోజు చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది ఎస్ బ్యాంకుకి నా దగ్గర కూడా ఉన్నాయి ఏంటంటే ఎస్ బ్యాంకు బ్యాంక్ ఉంది నడుస్తున్నది దానికి క్యాపిటల్ కావాలి ఇంకా నడపడానికి చక్కగా నడపడానికి ఇంధనం కావాలి ఆ క్యాపిటల్ కూడా సమకూర్చడానికి చాలామంది ఉన్నారు అయితే ఏంటంటే ఇంకా చౌకగా కొట్టేద్దాం అనే ధోరణి ఉంది జనాల్లో నేచురల్ దీన్ని పెరగనివ్వటం లేదు ఏ డే టు డే బేసిస్ మీద ఇవాళకి జరిగింది ఫలానా ఇండిపెండెంట్ డైరెక్టర్ రిజైన్ చేశాడు పడే 5% తర్వాత అక్కడేదో జరిగింది పెంచు కొద్దిగా రికవర్ చేయి 2% ప్యూర్గా ఆపరేటర్స్ చేతులు ఆపరేటర్స్ గుప్పట్లో పెట్టుకుని ఎలా కావాలంటే అలా కావాలంటే అలా తిప్పుతున్నారండి స్టాక్స్ కూడా పెట్టుకుంటారు వాళ్ళు పెంచాలంటే పెంచేస్తారు తగ్గించాలంటే తగ్గించేస్తారు క్వాంటిటీస్ అటు ఇటు చేసి ఎవరో మిత్రుడు నిన్న ఈ బ్రోకర్ మిత్రుడే నిన్న ఏదో సందర్భంలో మాట సందర్భంలో ఒక మాట అనేసాడు నిన్న కలిశాడు ఏమనేసాడంటే ఢిల్లీలోనే ఈ రిటైల్ ఇన్వెస్టర్లందరినీ
అందరి చేత ఎగ్జిట్ చేయించేస్తున్నారండి, చేయిస్తున్నట్టున్నారండి ఎస్ బ్యాంక్లో అన్నాడు. అదేంటన్న అంటే రీటైల్ ఇన్వెస్టర్లు అంతా విసుగెత్తి ఇక ఎందుకులే అని చెప్పి అమ్మేసుకుంటే, అమ్మేసుకుని వెళ్ళిపోతే మెల్లిగా తేలిగ్గా కొద్ది 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 ఎక్వైర్ చేసుకుని చక్కగా వాళ్ళు రాజు వెళ్తారు. అంటే 40 రూపాయలు 50 రూపాయలు ఇదేంటి, 300 దగ్గర కొన్నాను, 200 దగ్గర కొన్నాను, 70 రూపాయలు కొన్నాను, ఇది జీరో అయిపోద్దేమని కొంతమంది ఉంటారు కదా. వాళ్ళు వదిలేసుకుని వదిలించుకుని ఎంతో కొంత లాసులు బుక్ చేసుకుని వెళ్ళిపోతే మెల్లిగా తీరికారు, సంవత్సరం 2 సంవత్సరాలు అలా పికప్ చేసుకుని వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. అంటే చేతులు మారటం కోసం ఇవాళ చేతులు మారి రిటైల్ ఇన్వెస్టర్స్, చిన్న చిన్న ఇన్వెస్టర్లు చేతులు మారి 100, 150, 200, 500, 300, 1000 ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమ్మేసుకుని అన్నీ అమ్మి బయటకు వచ్చేసి ప్రసాదం కూర్చున్న తర్వాత అప్పుడు వాళ్ళు దాన్ని చక్కగా తీరిగ్గా పోగేసుకుని పెంచుతారు అని ఆ విషయం. అది ఎంతవరకు అవుతుంది నిజమా అబద్ధమా అనేది పక్కన పెట్టినా ఎస్ బ్యాంక్కి సంబంధించి మాట్లాడవలసి వస్తే డిహెచ్ఎఫ్ఎల్ కంటే చాలా చాలా బెటర్, కంపారిజనే లేదు దీనికి దానికి, ఇది రన్నింగ్ బిజినెస్సే. అయితే చాలా తక్కువలో ఉంది. ఏంటి చేయాలంటే ఉన్నవాళ్ళు చక్కగా హోల్డ్ చేయటమే, రోజు చూసుకుని భయపడకుండా. రేపొద్దున ఇందులో దీన్ని డెరివేటివ్స్ నుంచి కూడా పీకేస్తారు, తర్వాత నిఫ్టీ 50లోంచి కూడా తీసేసే అవకాశం ఉంది. ఓకే, ఇట్ సఫర్స్, ఏముంది, ఏమవుతుంది లాంగ్ టర్మ్లో, లాంగ్ రన్లో దీనికి ఏమీ కాదు, నిలదొక్కుంటుంది అనేది మార్కెట్ వర్గాల భోగట్ట. దాన్ని మనం ఆ న్యూస్ తీసుకుని మనం ఎట్లా ఉపయోగించుకుంటాం అనేది మన ఇష్టం. ఉన్నవాళ్ళు ఉంచుకుంటే సరిపోతుంది. కొత్తగా కొనొచ్చా అంటే నేను కొనమని నేను అడ్వైస్ చేయను, కానీ ఈ రేటు ఏముంది, అంత ఏం 30 రూపాయలు 40 రూపాయలు షేరేగా, 40 రూపాయల దగ్గర ఏముంది పెద్ద. అయితే ఎక్కువ క్వాంటిటీలు కొనకూడదు, కొద్దిగా క్వాంటిటీ కొని ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అదనమాట ఎస్ బ్యాంక్ గురించి. తర్వాత అందువల్ల ఇంక రోజు అడగండి దయచేసి, ఎస్ బ్యాంక్ చెప్పండి, ఎస్ బ్యాంక్ చెప్పండి అని. ఎందుకంటే రోజు ఎక్కడ చెప్తాం, రోజు ఏదో డెవలప్మెంట్ అయితే ఆ డెవలప్మెంట్ బేస్ చేసుకుని పడేస్తాం లేదా పెంచడం చేస్తున్నారు. అంతేగాని దీనికి ఒక స్టాండర్డ్ లేదు, ఇలా చాలా కాలం నడుస్తుంది. పేషెంట్గా పెట్టుకోండి అంతే, కొనాలనుకుంటే కొద్ది క్వాంటిటీ కొనుక్కుని పెట్టుకోండి. రోజు దీనికి ఏంటి ఎస్ బ్యాంక్ ఏంటి ఎస్ బ్యాంక్ ఏంటి అని నిన్న చూశాను నేను, నిన్న లైవ్ స్ట్రీమ్లోని మర్చిపోయాను, లైవ్ స్ట్రీమ్ అంటే గుర్తుకొచ్చింది, హిందీ ఛానల్ ఉంది కదా వెల్త్ క్రియేషన్ టిప్స్ హిందీ మన తెలుగులాగా, ఆ ఛానల్కి నేను అదే చెప్పాను కదా ఏంటది అర్లీ రిటైర్మెంట్ గురించి వీడియోలు పెడుతున్నానని, అర్లీ రిటైర్మెంటు ఎట్లా ఏంటి అనేది. చాలామంది విజిటెడ్ అండ్ వాచ్డ్ దట్ వీడియో, అంటే సిరీస్ లేని 3-4 వీడియోలు ఉన్నాయి, వెల్త్ క్రియేషన్ టిప్స్ హిందీ కదా ఛానల్ పేరు, మనది తెలుగు అయితే అది హిందీ, అది ఎక్కువ మంది తెలుగు వాళ్ళే చూస్తున్నారు అది. సో థ్యాంక్ యూ ఆల్ దోస్ హూ హావ్ విజిటెడ్, అది మీకు పనికొస్తుందేమో చూసుకోండి, ఎందుకంటే అదొక రీసెర్చ్ వర్క్ లాగా చేస్తున్నాము. అయితే 40 ఇయర్స్ అండ్ బిలో 40 ఇయర్స్ వాళ్ళకే పనికొస్తుంది అది ఎర్లీ రిటైర్మెంట్ కాన్సెప్టు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద సపోర్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే జిఎండిసి, ఈ జిఎండిసి ఇప్పుడు స్మాల్ క్యాప్, ఎందుకంటే చాలా తక్కువ ఇది 60లో ఉంది ఇప్పుడు, ఆల్మోస్ట్ 52 వీక్ లోయే కదా, వీక్ నుంచి లో నుంచి కొద్ది కొద్దిగా రికవర్ అవుతున్నది. దీని గురించి కూడా అడుగుతున్నారు, దీని గురించి ఏమడుగుతున్నారు, చాలాసార్లు చెప్పాను కదండి, ఇంత చవకగా ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ ఎక్కడ దొరుకుతుందండి. అది కాకుండా మేనేజ్మెంట్ విషయంలోనూ ప్రమోటర్స్ విషయంలో డౌట్ పడాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ వారే కదా. కాబట్టి జిఎండిసి ఇప్పటికీ కూడా వాల్యూ పిక్కే అనుకుంటున్నాను నేను, నాకు ఐ ఆల్సో హోల్డ్ దిస్ జిఎండిసి. జిఎండిసిలో చాలా డబ్బులు సంపాదించాను అండి, లాస్ట్ టెన్ ఇయర్స్లో దీని మీద బాగానే సంపాదించాను. ఇది మల్టీబ్యాగర్ అవ్వదు, అవ్వలేదు ఎప్పుడు, కానీ దీనికి ఒక రేంజ్ ఉంది. 52 వీక్ లోలో కొనుక్కుని వదిలేస్తే 52 వీక్ హైలోకి వెళ్తుంది. ఎప్పుడో బాగా 52 వీక్ హైలోకి వెళ్ళినప్పుడు వచ్చేయచ్చు, బయటకు వచ్చేయచ్చు, లేదా 80% 90% తీసేసుకోవచ్చు. అట్లా ఇవి ఇందులో జిఎండిసిలో నేను చాలా డబ్బులు సంపాదించాను, జిఎండిసి గురించి నాకు తెలుసు, అందుకని ఆ స్వింగు
చెక్ చేసుకుని దాన్ని బట్టి నేను చేస్తూ ఉంటాను. మీరు చేయాలి అక్కర్లేదనేది మీ ఇష్టం, కానీ ఇప్పుడు 52 వీక్ లోకి దగ్గరలోనే ఉంది. ఇట్స్ అ బయింగ్ ఆపర్చునిటీ. అయితే ఎక్కువ క్వాంటిటీలు కొనకూడదు. ఎందుకు కొనకూడదు అంటే ఇది చిన్నది, స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండండి. ఇట్ ఈజ్ అప్ టు యూ. ఫ్యూచర్ రిటైల్ పడుకుని అక్కడే ఉంది, దానికి ఇదేదో చేశారని చెప్తున్నారు కదా. ఫ్యూచర్ రిటైలు ఓవరాల్గా ఏం కాదండి, ఏదో అయిపోతుందని అనుకోకండి. జీరో అయిపోతుందో లేకపోతే తగ్గిపోతుందో ఇంకేదో అయిపోతుందో అనుకోకండి, స్టేబుల్గా ఉంది. బట్ దీని టైం వచ్చినప్పుడు ఇది పెరుగుతుంది. అయితే ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా, బాగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కొంచెం రైజ్ అయినప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ తీసేయండి, అంతే. మరి రిలయన్స్ వారి కాంపిటీషను, ఇంకా సహజంగానే కాంపిటీషను పెరగబోతున్నది ఈ ఇండస్ట్రీలో, ఈ ట్రేడింగ్ ఇండస్ట్రీలో, రిటైల్ ట్రేడింగ్ ఇండస్ట్రీలో కొంచెం కాంపిటీషన్ పెరగబోతున్నది. అంత మాత్రానికి ఇదేదో అయిపోతుందని అనుకోకండి. రిటైల్ ఫ్యూచర్ రిటైల్ నా దృష్టిలో ఇప్పటివరకు ఓకే అనేది. పేషెన్స్ కావాలి, పేషెంట్గా హోల్డ్ చేసుకుని ఉండాలి, లాంగ్ టర్మ్కి బాగుంటుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈరోజు ఇంతటితోనే ముగిస్తాను, తర్వాత ఎందుకంటే ఇంకేమైనా ఉంటే తర్వాత చూడొచ్చు. జైన్ ఇరిగేషన్ అండి. జైన్ ఇరిగేషను ఎంత ఎక్కువ చెప్తే అంత తక్కువ చెప్పినట్టు లెక్క. పీపుల్ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్. ఈ జైన్ ఇరిగేషన్లో ప్రమోటర్స్కి 30% అలా ఉంటే, ఒకప్పుడు సంగతి చెప్తున్నా, 36% అలా ఉంటే వీళ్ళకంటే ఎక్కువ ఎఫ్ఐఐస్ ఉంది, ఎఫ్పిఐస్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఒకప్పుడు ఇది స్టార్ కంపెనీ లాగా చక్కగా బాగా రోజు పెరుగుతూ బ్రహ్మాండంగా పెరిగిన కంపెనీ. అయితే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఏమైందంటే, ఏదో ఒకటి అవుతుంది, ఏదో రోగం వస్తుంది కదా. కోడి బాగానే ఉండేది, తెగులు పట్టింది అంటారు కదా, తెగులు వచ్చింది కోడికి అని. అలా తెగులు పట్టినట్టుగా ఈ కంపెనీకి, ఇది డ్రిప్ ఇరిగేషన్లో లీడరు, నంబర్ వన్ను. ఈ డ్రిప్ ఇరిగేషన్లో ఈ కాన్సెప్ట్ అది తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేసింది వీళ్ళే. అయితే వీళ్ళు డైవర్సిఫై అయిపోయి అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి ఆ దేశంలో అది పెడదాం, ఈ దేశంలో ఇది పెడదాం, రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చాలా కంపెనీలు నేను చూస్తున్నాను. రియల్ ఎస్టేట్ ఒక స్టేజ్లో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళిపోతారండి. ఆ ల్యాండ్లు కొనేయటాలు, అవి చేయటాలు, ఈ చేయటాలు. మరి సత్యం కంప్యూటర్స్ రాజుగారు కూడా అట్లాంటిదే కదా జరిగింది. సో ఈ వీళ్ళు కొద్దిగా ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేయటం మొదలుపెట్టేటప్పటికి ఎఫ్ఐఐస్కి కొద్దిగా అనుమానం వచ్చి గబగబా లేపేయటమే. ఎఫ్ఐఐస్ స్టేక్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ చాలా వాలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మొదలుపెట్టడం తర్వాత ఇక మొత్తం ఓవరాల్గా దెబ్బతింది. ఇంకా ఒకసారి ఖాయిలా పడ్డ సంస్థ ఒకసారి కిందకి జారిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కడం అంత ఈజీ కాదు. ఇప్పుడు దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ విత్ జైన్ ఇరిగేషన్. తర్వాత గ్రాడ్యువల్గా ప్రాఫిట్ మేకింగ్, డివిడెండ్ పేయింగ్ కంపెనీ నిన్న మొన్నటి వరకు. ఒక స్టేజ్లో ఏంటి, ఇప్పుడు క్రెడిటార్స్కి వెల్ డైవర్సిఫైడ్ కూడా అగ్రికల్చర్ బేస్లో, ఇప్పుడు క్రెడిటార్స్కి సప్లయర్స్కి డబ్బులు తిరిగి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అనేటప్పటికల్లా ఫినిష్. తర్వాత శాలరీలు కూడా ఇవ్వలేని పరిస్థితి అంటారు కొన్నాళ్ళు పోయిన తర్వాత, అంతే కదా. అట్లాగా తర్వాత జైన్ బ్రదర్స్, కొంచెం బ్రదర్కి కొద్దిగా తేడా వచ్చి ఒక బ్రదర్ విడిపోతున్నాడు ఏదో అని రకరకాల టాక్స్ వచ్చినాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నెత్తి మీద క్షవరమే అయిపోయింది. ఈవెన్ ఐ ఇన్వెస్టెడ్, సో మెనీ పీపుల్ ఇన్వెస్టెడ్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏదో కొంత మిస్కాల్కులేషన్స్, అంతే. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అవుతుందా, అవ్వాలనేం లేదు. ఇది మిస్కాల్కులేషను, వెళ్ళిపోయింది. ఇప్పుడు అది 8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు ఎవరికి కావాలి? 100 రూపాయల షేరు, 100 రూపాయల షేరు 9 రూపాయలకి 10 రూపాయలు అంటే ఏమిటి దాని అర్థం? 10%, 90% పోయినట్టేనా? అంటే 90% పోయినాయి, చాలా చూశాను, చాలా ఉన్నాయి ఈ సీజన్లో, చాలా పెద్ద లిస్ట్ చెప్పచ్చు. కానీ ఇది చాలా స్పెసిఫిక్గా డిసప్పాయింట్ చేసింది, చేస్తున్నది, ఇప్పటికి కూడా డిసప్పాయింట్ చేస్తున్నది. అయితే ఎవరైనా గబుకుని వచ్చి టేక్ ఓవర్ చేసే పరిస్థితి వచ్చి, లేకపోతే ఇంకేమైనా స్టేకు, వీళ్ళకి ఏమిటి జరిగిందంటే క్యాపిటల్ కావాలి. ఫ్రెష్ క్యాపిటల్ ట్యాప్ చేద్దాం అనుకునే స్టేజ్లోని మొత్తానికి జారిపోవడం మొదలుపెట్టారు. గుడ్డులు పోయింది కదా, గుడ్డులు పోతే ఇంకా ఎవరు ముందుకు వస్తారు? అది కొంచెం ముందుగా వీళ్ళు జాగ్రత్త పడి ఉంటే బాగుండేదేమో. మరి సంథింగ్ వెంట్ రాంగ్ సంహౌ, మన అదృష్టం కూడాను. ఈ షేర్ హోల్డర్స్ స్టార్ బాగోకపోతే అంతే,
అయితే 10-15-20 స్టాకుల్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇది కూడా ఒకటైతే రైట్ ఆఫ్ చేసుకోవటం ఈ కంపెనీని, ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ రైట్ ఆఫ్ ఆయన మిత్రులు అదేదో సింటెక్స్లో 2 లక్షల దాకా ఉంది అంటున్నాడే, రైట్ ఆఫ్ ఆయన చేయక్కర్లే, ఆటోమేటిక్ రైట్ ఆఫ్ అయిపోయినట్ట 2 లక్షలు, అట్లా ఉంటుంది. బట్ అట్లా అని చెప్పి ఇది జీరో అయిపోయిందని చెప్పను, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. కాబట్టి ఎవరన్నా టేక్ ఓవర్ చేసి మళ్ళీ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ క్యాపిటల్ పెట్టి కొంచెం రన్ చేసి కొంచేసి చేయించేలాగా ఏదైనా కొద్దిగా అట్లాంటివి జరిగితే కొంచెం మార్కెట్లో పుంజుకుంటే బాగుంటే ఇట్లాంటి వాటిని జోలికి వెళ్తారు, వెళ్ళి పట్టుకుంటారు లేకపోతే కొనేస్తారు, మళ్ళీ పట్టాల మీదకి వచ్చేస్తుంది, నడుస్తుంది. దీనికి కావాల్సిందల్లా పెట్టుబడి, క్యాపిటల్ లేదు, స్ట్రగుల్ అవుతున్నారు. అందువల్ల ఏంటంటే ఇది ఫ్రెష్గా కొనుక్కోవడానికి పనికిరాదు. చెంతమంది చాలామంది అడిగారు సార్ ఇప్పుడు ఇంత తక్కువగా ఉంది ఇప్పుడు ఆయన యావరేజ్ చేయమంటారా అని, నాకు ధైర్యం చాలటం లేదు యావరేజ్ చేయటానికి, నేను చేయటం లేదు. థ్యాంక్ యూ, మీరు ఇది ఫ్రెష్గా కొనుక్కోవటానికి కాదు, ఉన్నది ఉన్న ఉంచేయటం వదిలేయటమే, వదిలేసిన తర్వాత తర్వాత ఏమవుతుందో చూద్దాం, అయితే అవుతుంది లేకపోతే పోతుంది అంతే. పోతుందా, పోయినా కూడా మనకు సిద్ధం, మనం సిద్ధంగా ఉండాలి, బికాజ్ దిస్ ఈజ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. మీరైనా నేనైనా ఇంకొకరైనా తప్పదు. మరి మహానుభావుడు జంజన్వాలా గారు పెట్టి కూర్చోలేదా DHFL? అంటే ఆయన ఎవరో కామెంట్ రాశారు, ఆయన హెడ్జింగ్లు అవి చేసుకుంటారు కదండి, హెడ్జింగ్లు అవి చేసి ఫ్యూచర్స్లో లాగేసి ఉంటారులేండి ఆయన డబ్బులు వెనక్కని. అంత క్వాంటిటీ అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్లో ఎంత హెడ్జింగ్ చేస్తాడండి లాక్కోవడానికి? అంతే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆయన బోల్ డబ్బులు సంపాదించుకుని ఉన్నాడు, ఇది నథింగ్ ఆయనకి. మరి ఇంకొక ఆయన ఎవరో V2 రిటైలు చాలా పెద్ద అమౌంట్ ఉంది, ఆ V2 రిటైలు దాదాపు 1/4 కూడా 80% ఎగిరిపోయింది, 70-80% ఎగిరిపోయింది. 400-500 దగ్గర నేను చూసినట్టు గుర్తు, ఇప్పుడు 100 రూపాయలు ఉంది. అలా మొన్నే చూశాను ఆయన పోర్ట్ఫోలియోలో V2 రిటైలు ఇంత పర్సంటేజ్ అని, బాప్రే అలా పెట్టి కూర్చున్నాడు ఆయన, అంతే పెట్టాడు. చాలా పెద్ద ఇన్వెస్టర్ ఆయన, మంచి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. వాళ్ళు దే విల్ రైట్ ఆఫ్, దే నో కొన్ని పోతాయి, పోయే పోతాయి, మిగిలే మిగులుతాయి అని వాళ్ళకి తెలుసు, అవగాహన ఉంది. ఇందులో పోతే ఇంకో దాంట్లో వస్తుందండి, 4 వ్యాపారాలు చేస్తే 4 బాగుంటాయని ఏం లేదు, 2 1 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
నెట్ పొజిషన్ చూసుకోవాలి. అన్నీ ఖచ్చితంగా పెరగాలి లేదా అన్నీ అనుకునేది అనుకునే విధానం వీలు పడదు ఈక్విటీకి, అన్నీ పెరగవు. ఓకే అండి. సో నెక్స్ట్ అది సంగతి, తర్వాత మిగతా దీపక్ నెక్స్ట్ చూద్దాంలేండి. నెక్స్ట్ వీడియో ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైపోయినట్టుంది వీడియోకి. ఓకే అండి. మరి లెంగ్తీ వీడియో చేయటం కూడా నాట్ అడ్వైజబుల్, పండగ అసలే మీరు. ఆల్ ద బెస్ట్ అండి, గుడ్ నైట్.